my dear friends, my dear masters and my dear gods, Brahmarshi Premnath Gupta gar dwara vaalli advaryamlo ee samasram April nunchi lockdown period lo Zoom dwara raatri 11 gantala nunchi oka group ga erpadi dhyanam cheyadam prarambhinchadam jarigindi. ఎంతో గొప్పగా అందరూ రాత్రిపూట ధ్యానం చేయడం జరిగింది బ్రహ్మర్షి ప్రేమనాథ్ గారి ఆధ్వర్యంలో. అక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, ఉన్న హాస్పిటల్ వెంకటేష్ గారు ఆ మాస్టర్కి ఛానలింగ్ జరిగింది. సిరియన్ లోకాల నుంచి వచ్చిన సీసారు అనే మాస్టర్ ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన ద్వారా సందేశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆ ఛానలింగ్లో సీసారో అనే మాస్టర్ విశేషంగా వచ్చి ప్రత్యేకంగా ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాం. శ్రీ సీసారో గారు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ కూడాను అనేక లోకాలకు తీసుకెళ్ళి అక్కడ ఉన్న కాంతిని ఎనర్జీని ఆ లోకవాసుల ద్వారా ఈ గ్రూప్కు ద్వారా ధ్యానం చేయించి భూలోకానికి ఎంతో సేవ చేశారు. భూలోకమే కాక నిమ్న లోకాలకు కూడాను మన పిరమల మాస్టర్ని తీసుకెళ్ళి అనేక అనేక అనుభవాలను కలిగించారు సీసారు మాస్టర్ గారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎన్నో ప్రాసెస్లు చేయించి ఎంతోమందికి అనేక రకరకాల అనుభవాలు కలిగించారు బ్రహ్మర్షి ప్రేమనాథ్ గుప్తా గారు ఈ యొక్క రాత్రిపూట ఈ యొక్క ధ్యానం ద్వారా. ఆ సీసారో మాస్టర్ గారి సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాము. అవన్నీ చక్కగా రికార్డ్ అయ్యాయి, అవి ఎడిట్ అయ్యాయి, మనం చక్కగా విందాము. మనమంతా లాభాన్వితం అవుదాం. అందరి సందేశాలను మనం తీసుకోవాలి. ధ్యానంలో వచ్చే సందేశాలు మరి ఎక్కువగా మనకి లాభదాయకాలు. ఎన్నో లోకాల నుంచి ఎంతోమంది మనకి సహాయం చేస్తున్నారు. ఈసారి భూలోకంలో ఒక గొప్ప సృష్టి జరగడం కోసం, థర్డ్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్ పోవడం కోసం, భూలోకం కోసం సమాయత్తం చేయబడుతుంది. భూలోకం ధ్యానం ద్వారా, అహింస ద్వారా, కరుణ ద్వారా, సేవ ద్వారా, పరస్పరం ఒకరికొకరు సహాయ సహకారం అందించుకుంటూ ఈ మొత్తం భూమిని ఒక స్వర్గంగా చేయడం కోసం మనం అందరం కష్టపడుతున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ అందరూ మన యొక్క ఈ సాధన ఫలితాలే. సృష్టిలోని అనేక మాస్టర్స్ అందరూ మనకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఎందుకు ముందుకొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు. విశేషంగా మనం సీసారో మాస్టర్ గారి ఈ యొక్క సందేశాన్ని విందాం. ఆ విండంలోనే మనకి ఆకలింపు అయిపోతుంది. ఆ ఆకలింపులోనే మనకి ఆచరణలన్నీ వచ్చేస్తాయి. ఆ వినడం చాలా ముఖ్యం. ఎంత ఎక్కువగా సందేశాలను వింటామో అంత ఎక్కువగా మనకి అవగాహన పెరుగుతుంటాయి. మన అవగాహన కొద్దీ మన ఆచరణ అలాగే మారుతుంటుంది. వినడం చాలా ముఖ్యం, సందేశాలను వినడం చాలా ముఖ్యం, ధ్యానం చేయడం, ధ్యానంలో సందేశాన్ని పొందడం, ఆ సందేశ పొందిన సందేశాలని అందరికీ వినిపించడం, ఇది మన పిఎస్ఎస్ఎంలో గొప్ప ప్రక్రియ. బ్రహ్మర్షి ప్రేమనాథ్ గుప్తా గారికి నా యొక్క ప్రణామాలు. అలాగే వెంకటేష్ స్వామి వారు గారు హాస్పిటల్ మాస్టర్ వారికి నా యొక్క నమస్కారాలు. సీసారో మాస్టర్కి నా యొక్క నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం అందరం కలిసి లోక కళ్యాణం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి చాలా సులభమైన పద్ధతి. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో రెండు కళ్ళు మూసుకోవాలి, రెండు చేతి వేళ్ళు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం క్రాస్ చేసుకోవాలి, సుఖంగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నా అనుకూలమైన విధంగా కూర్చోండి, నిటారుగా కూర్చోవాలని రూల్ లేదు. వెనుక ఆనుకుని సపోర్ట్ చేసుకుని కూడా కూర్చోవచ్చు. కళ్ళు మూసాక
ఒక నిమిషము ఈ దేహాన్ని జీవితాన్ని కుటుంబాన్ని మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. కొందరికి కళ్ళు మూసిన వెంటనే ఒక ఆలోచన కూడా రాదు, వారు గత జన్మ గొప్ప సాధకులు. కొందరికి కళ్ళు మూసాక చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, దృశ్యాలు, మాస్టర్సు ఇలా కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూసాక మనకు చీకటి వెలుగు ఏది కనిపించరాదు, కానీ కళ్ళు మూసాక మనకు కనిపిస్తున్నాయంటే మూడవ నేత్రం తెరుచుకుంది అని. ఆ మూడవ నేత్ర దర్శనం జరిగేటప్పుడు ఏమి కనిపిస్తుందో దాన్ని గమనిస్తూ పోవాలి. చీకటి కనిపిస్తే చీకటినే గమనించాలి. ఆ చీకటిలో నుండి వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, చిన్నపాటి వెలుగు వచ్చినా కూడా ఆహ్వానించాలి. ఈ వెలుగు ఈ దేహంలోని సకల జీవకణాలలో, ఆత్మలోని అణుపరమాణువుల్లో నిండిపోయి జగత్తంతా వ్యాపించి పత్రిసార సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని అనుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలి. వారి చైతన్యం, ఈ ఆత్మ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవాలని అనుకుని మనసుతో వాళ్ళని ప్రశ్నించాలి. మీ సందేశం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీతో జీవించి ఉంటే ఆ జన్మ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, అనేకమైన ప్రశ్నలు వేయచ్చు. ఏదైనా ప్రదేశం కనిపిస్తే ఈ ప్రదేశంలో ఆత్మ ధ్యానం చేయాలి, ఈ ప్రదేశంలో జీవించి ఉంటే ఆ జన్మ గురించి తెలియాలని మనం అలా అనుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసిన వెంటనే కాదు, కనిపించే దృశ్యాలు కనిపించినప్పుడు వాటిని గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస, కొద్దిగా కూడా ఊపిరిని పీల్చుకోవడం వదలడం చేయకూడదు. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు శ్వాస తీసుకున్నప్పుడు స్పర్శ లోపలికి వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు స్పర్శ బయటకు వస్తుంది. కేవలము ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస అది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. ఈ శిషారో విజ్డమ్ వింటున్నంతసేపు కూడా కళ్ళు మూసుకుని ఎరుకతో ధ్యానం ద్వారా ఈ శిషారో మెసేజ్ అంతా అందుకోవాలి. మీకు ఒకవేళ ఎరుక లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత మరి కళ్ళు తెరిచి ఈ శిషారో మెసేజ్ ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. మిత్రులారా, ప్రతిరోజు ఈ శిషారో విజ్డమ్ యొక్క జ్ఞానాన్ని కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీని అందుకోవాలి ఎరుకతో. ఎరుక లేని వాళ్ళు కళ్ళు తెరిచాక ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకోవాలి. మనందరి పరమ గురువులైన సదానంద యోగి మాస్టర్కు, కాశిరెడ్డి నాయన మాస్టర్కు, మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్పత్రి సార్కు, మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, విశ్వమాతకు, జగన్మాతకు, భూమాతకు, గంగామాతకు, ప్రకృతి మాతకు, సీతామాతకు, ఐసిస్ మాతకు, యశోధరా మాతకు, పార్వతీ మాతకు, సరస్వతీ మాతకు, లక్ష్మీ మాతకు, దుర్గా మాతకు, జగత్తులోని సకల మాతలందరికీ, పరమశివ భగవానుడికి, పరమ విష్ణు భగవానుడికి, పరమ బ్రహ్మ భగవానుడికి, పరమ శ్రీకృష్ణ భగవానుడికి, జగత్తులోని సకల దేవతలందరికీ, మహావతార్ బాబాజీ మాస్టర్కు, బుద్ధ భగవాన్ మాస్టర్కు, సేత్ మాస్టర్కు, రామ్తా మాస్టర్కు, రాంపా మాస్టర్కు, ఓషో మాస్టర్కు, శిషారో మాస్టర్కు, రా మాస్టర్కు, ఆయుర్ధ మాస్టర్కు, జగత్తులోని సకల యూనివర్సల్ మాస్టర్స్ అందరికీ, సప్త ఋషులకు,
ఋషిపత్నులకు భూలోకములో జన్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామికి రాఘవేంద్ర స్వామికి సకల మహానుభావులకు సకల యోగిని యోగేశ్వరులకు సకల ఋషులకు సకల సాధకులకు సకల సకల అవధూతలకు అఖండ అనంత దివ్య విశ్వమయ మూల చైతన్యానికి సకల విశ్వమయ మూల చైతన్యాలన్నింటికి సకల లోకాలకు సకల గెలాక్సీలకు సకల నక్షత్ర మండలాలకు సకల ఋషి మండలాలకు సకల గురు మండలాలకు కాంతి లోకాలకు సకల యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్ కు సకల యూనివర్సల్ ఆస్ట్రల్ క్రిస్టల్స్ కు సకల యూనివర్సల్ ఆస్ట్రల్ ఎనర్జీ సిస్టమ్స్ కు శక్తి క్షేత్రాలకు పంచభూతాలకు సముద్ర భగవానుడికి ఖనిజ సామ్రాజ్యానికి వృక్ష సామ్రాజ్యానికి జంతు సామ్రాజ్యానికి జల సామ్రాజ్యానికి పక్షి సామ్రాజ్యానికి సకల జీవ ప్రాణికోటికి అష్టదిక్పాలకులకు దేహానికి దేహములోని సకల జీవకణాలకు సకల జీవకణాలలోని త్రిమూర్తి తత్వానికి సకల అవయవాలకు సకల సిస్టమ్స్కు జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు దివ్య స్త్రీ శక్తికి దివ్య పురుష శక్తికి దివ్య అర్ధ నారీశ్వర తత్వానికి సృష్టించిన మాస్టర్స్ అందరికీ శ్వాసకు జన్మకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కుటుంబానికి జీవితానికి మనస్సు బుద్ధి ఆత్మకు అన్నింటినీ మహా అద్భుతంగా సృష్టించిన మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనమందరము అందరిని హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం. మనమందరము అందరితో కలిసి అందరి చైతన్యం ఒక్కటిగా కలిసిపోయి ధ్యానం చేస్తూ గురువు గారి సంకల్పాలు, జగత్ సంకల్పాలు, స్పిరిచువల్ గురువుల సంకల్పాలైన భూమాత ఆనందానికి, భూలోకము ఉన్నతికి, భూలోకము ఏకత్వానికి, జగత్తు ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి, ప్రకృతి పరిశుద్ధతకు, ప్రకృతి పరిరక్షణకు మనమందరము సంపూర్ణమైన ఎరుకతో, సంపూర్ణమైన వివేకముతో, సంపూర్ణమైన విచక్షణతో, సంపూర్ణమైన స్థితి ప్రజ్ఞత స్థితితో, సంపూర్ణమైన సమస్థితితో, సుగుణముతో, సువినయముతో, మమాత్మ సర్వభూతాత్మ స్థితితో, మహాపరిశూన్య స్థితితో మనమందరము అత్యంత వేగంగా, అతి సునాయాసంగా, మహా అద్భుతంగా, అద్వితీయంగా, అమేయంగా, అఖండమైన విజ్ఞానముతో, అనంతమైన శక్తితో మనందరి గమ్యం, లక్ష్యం, పర్పస్, మన గురువు గారి దివ్య సంకల్పానికి మనమందరము అంకితమై, అర్పితమై సాధించుకున్న విజయోత్సవాలకు విజయధుందువి మోగించడానికి మనమందరము అత్యంత వేగంగా దూసుకు వెళదాం, దూసుకు వెళదాం, దూసుకు వెళదాం. ಚಂದ್ರನ ಕಾಂತಿಯ ಮುಖಾಂತರ ನಮ್ಮೆಲ್ಲರ ಒಂದಿಗೆ ವಿಶ್ವಾಮಿತ್ರರು ಬಂದು ಸೇರಿದ್ದಾರೆ. ಮನಂದರಿಕೋಸಂ ವಿಶ್ವಾಮಿತ್ರ ಮಹರ್ಷಿ ವಚ್ಚರು. ಅವರ ಅಪಾರವಾದ ಒಂದು ಜ್ಞಾನವನ್ನು ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಪ್ರಸರಿಸಲು ಬಂದಿದ್ದಾರೆ. ವಾರಿ ಅಪಾರಮೈನಟುವಂತಿ ಜ್ಞಾನಾನ್ನೇ
మనందరికి అందించడానికి విశ్వామిత్ర మహర్షి వచ్చారు. ఈ భూలోకద ఏళిగే నీవు కెలస మాడువ ప్రయత్నవన్ను నోడి నమ్మెల్లరిగే శక్తి తుంబలు బందిద్దారు. ఈ భూలోకం ఎదుగుదలకు మీరు చేస్తున్న ఈ ప్రణాళిక మేమందరము మీకు మా శక్తినంతా అందించడానికి వచ్చాము. నిమ్మ ఈ కెలస ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಬಹಳ ಬಹಳ ಸಂತಸವನ್ನು ಉಂಟು ಮಾಡಿದೆ. ಮೀರು ಚೇಸ್ತುನ್ನ ಈ ಪ್ರಣಾಳಿಕಲು ಮಾಕೆಂತೋ ಎಂತೋ ಆನಂದ ಅನ್ನಿಸ್ತುನ್ನಾಯಿ. ನಿಮ್ಮ ಗುರುವಿನ ಸಹಾಯದಿಂದ 10 ವರ್ಷ ಮುಂಚೆನೆ ಈ ಕಾರ್ಯ ನೆರವೇರಲಿದೆ. ಮೀ ಗುರು ಗಾರಿ ಸಹಾಯಮತೋ 10 ಸಂವತ್ಸರಾಲು ಅಡ್ವಾನ್ಸ್ ಗಾ ಈ ಪನಿ ಜರುಗುತ್ತಾ ಉಂದಿ. ಎಂತ ಒಂದು ಸಾಧನೆ ನಿಮ್ಮ ಗುರುದು. మీ గురువు గారి సాధన అనంతమైనది. అవరు సాధారణ వ్యక్తి అల్ల, అవరే యుగ పురుష. వారు మామూలు మనిషి కాదు, ఆయనే యుగ పురుషుడు. ఈ భూలోకవన్ను ఏళిగెయ్యత్త వయ్యలు బంద యుగ పురుషవనవను. ఈ భూలోకం యొక్క ఎదుగుదల కోసము దిగి వచ్చిన యుగ పురుషుడు మీ గురువు. ಅವನ ಬಂದಿಗೆ ಎಲ್ಲರೂ ನೀವು ಕೈಯ ಜೋಡಿಸಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿರುವುದು ನಿಮ್ಮೆಲ್ಲ ಭಾಗ್ಯ. ಆ ಮಹಾನುಭಾವರು ಚೆಪ್ಪಿನ ಪನಲಕು ಮೀರು ನಮಸ್ಕರಿಸಿ ಆ ಗುರುವಿಗೆ ಪನಿ ಚೇಯಡಮನೇದಿ ಮೀ ಅಂದರಿ ಭಾಗ್ಯ. ಅವರ ಜೊತೆಗೆ ಅವರ ಮಾತಿನ ಒಂದು ಶಕ್ತಿಯಿಂದ ಅವರ ಮಾತಿಗೆ ನೀವೆಲ್ಲರೂ ಕೈ ಜೋಡಿಸಿ ಈ ಭೂಲೋಕದ ಏಳಿಗೆಗೋಸ್ಕರ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿರುವುದು ಬಹಳ ಬಹಳ ಸಂತೃಪ್ತಿಕರವಾದ ವಿಷಯವಾಗಿದೆ. ವಾರು ಕೋರುಕುನ್ನ ಈ ಭೂಲೋಕ ಎದುಗುದಲಕು ಮೀರು ಆಯನಕು ನಮಸ್ಕರಿಸಿ ಈ ಪ್ರಣಾಳಿಕಲ್ಲೋ ಮುಂದಕ್ಕೆ ವೆಲ್ತುನಂದುಕು ಚಾಲಾ ಚಾಲಾ ಸಂತೋಷಂಗಾ ಉಂದಿ. ಇನ್ನೇನು ಬಹಳ ದಿನ ಉಳಿಯಲಿಲ್ಲ. ಈ ಒಂದು ಭೂಮಿಯ ಏಳಿಗೆ ಅತಿ ಶೀಘ್ರದಲ್ಲೇ ಆಗಲಿದೆ. ಇಂಕ ಆಲಸ್ಯಮಲೇದು. ಈ ಭೂಮಿ ಯೊಕ್ಕ ಎದುಗುದಲ ಅತಿ ವೇಗಂಗಾ ಜರಗಬೋತೋಂದಿ. ಅದನ್ನು ಕೂಡ ನಿರ್ಧರಿಸಲಾಗಿದೆ. ಅದು ಕೂಡ ನಿದರ್ಶನಮೇನದಿ. ಅದರ ಒಂದು ಸಂದೇಶ ನಿಮಗೆ ಕೊಡಲಾಗಿದೆ ನಕ್ಷತ್ರ ಮಿತ್ರರು. ನಕ್ಷತ್ರ ಮಿತ್ರರು ನಿಮಗೆ ಆ ಸಂದೇಶವನ್ನು ನೀಡಿದ್ದಾರೆ. ದಾನಿಗೆ ಸಂಬಂಧಿಸಿದ ಒಂದು ಸಂದೇಶವನ್ನು ನಕ್ಷತ್ರ ಲೋಕ ವಾಸಿಗಳು ನಿಮಗೆ ಅಂದಿಂಚಾರು. ಇವೆಲ್ಲವೂ ನಿಮ್ಮ ಗುರುವಿಗೆ ಅರಿವಿದೆ. ಇದಂತ ಮೇ ಗುರು ದ್ವಾರನೇ ಜರುಗುತ್ತೋಂದಿ. ಇವೆಲ್ಲವೂ ನಿಮ್ಮ ಗುರುವಿಗೆ ಅರಿವಿದೆ. ಇದಂತ ಕೂಡ ಮೇ ಗುರುವಿಗೆ ತಿಳಿಯನು. ನಿಮ್ಮ ಗುರುವಿಗೆ ಗೊತ್ತಾಗದ ವಿಷಯ ಯಾವುದೂ ಇಲ್ಲ. ನೀ ಗುರುವಿಗೆ ತಿಳಿಯನ ವಿಷಯ ಏದಿ ಲೇದು. ಈ ಭೂಮಿಯ ಒಂದು ಏಳಿಗೆ ವಿಶ್ವದ ಏಳಿಗೆ ಎಲ್ಲ ಸರ್ವಸ್ವವು ಆ ಒಂದು ಗುರುವಿನ ಜ್ಞಾನದಲ್ಲಿ ತುಂಬಿದೆ. ಈ ಭೂಲೋಕಂ ಯೊಕ್ಕ ಎದುಗುದಲ ಈ ಜಗತ್ತು ಯೊಕ್ಕ ಎದುಗುದಲ ಇದಂತ ಮೇ ಗುರು ಗಾರ ದ್ವಾರನೇ ಆ ಜ್ಞಾನಮುತೋ ಜರುಗುತ್ತದೆ. ಆ ವಿಶ್ವಾತ್ಮನ ಕಾಂತಿ ನಿಮ್ಮ ಗುರಿನಲ್ಲಿ ಸದಾ ತುಂಬಿರುತ್ತದೆ. ಆ ವಿಶ್ವಾತ್ಮ ಯೊಕ್ಕ ವೆಲುಗು ಮೇ ಗುರುಲೋ ಎಪ್ಪುಡು ನಿಂದಿ ಉಂಟುಂದಿ. ಅದರ ಪ್ರಭಾವವಾಗಿ ಅವರ ಪ್ರತಿ ಒಂದು ಮಾತು ವಾಣಿಯಾಗಿ ಪರಿವರ್ತನೆಯಾಗುತ್ತದೆ. దాని వల్ల మీ గురువు గారి ప్రతి మాట ఈ భూలోక పరివర్తనకు ఉపయోగపడుతుంది. అదర ప్రభావవాగి నిమ్మ గురువిన ప్రతి మాతు వాణియాగి పరివర్తనయాగుతది. దాని ప్రభావము మీ గురువు మాట ద్వారా ఒక వాణి ఒక శాసనముగా జరుగుతుంది, మార్పు తీసుకొస్తుంది. అవర ప్రతి ఒందు మాతు పరివర్తనయన్ను తొగుంబరుతే. మీ గురువు గారి ప్రతి మాట పరివర్తనను తీసుకొస్తుంది. అవర మాతినింద భూలోకదల్లి వాసమాడుతిరువ ప్రతి ఒందు వ్యక్తిగళ మేలే అదర ప్రభావ బీరుతే. భూలోకంలో జీవిస్తున్న ప్రతి ఒక వ్యక్తికి ఆ మాట యొక్క ప్రభావము పరివర్తనను తీసుకొస్తుంది. అదర ప్రభావ ఇన్నూ హెచ్చాగలు ಸದ್ಯದಲ್ಲೇ ನೀವೆಲ್ಲರೂ ಸೇರಿ ಸಂಕಲ್ಪ ಮಾಡುತ್ತಾ ಇದ್ದೀರಿ. ಆ ಪ್ರಭಾವ ಇಂಕಾ ಪೆರಗಡಾನಿಕೆ
మీరందరూ కలిసి సంకల్పించుకుని ధ్యానం చేస్తున్నారు. అతి హెచ్చిన సంఖ్యదల్లి భూలోకదల్లి ఒందు ధ్యానద స్థితియల్లి ఎల్లరూ కూడుతా ఇద్దీరి. ಆದರ ಒಂದು ಪ್ರಭಾವ ಈ ಭೂಮಿಯ ಏಳಿಗೆಗೆ ಮಹತ್ತರವಾದ ಬದಲಾವಣೆ ತಗೊಂಡ್ಬರ್ತಾ ಇದೆ. ಅತಿ ಅತ್ಯಧಿಕ ಸಂಖ್ಯೆತೋ ಮೀರಂದರೂ ಈ ಭೂಲೋಕ ಮೆದುಗುದಲ ಕೋಸಂ ಚೇಸ್ತುನ್ನ ಧ್ಯಾನಂ ಈ ಭೂಲೋಕ ಮೆದುಗುದಲಕು ಬಾಗ ಉಪಯೋಗಪಡ್ತುಂದಿ. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಈ ಸಪ್ತ ಋಷಿಗಳ ಸಮೂಹವು ನಿಮ್ಮ ಜೊತೆಗೆ ಸದಾ ಇರುವುದು. మీ అందరితో సప్త ఋషులమైన మేము ఎప్పుడు కలిసి ఉంటాము. నిమ్మ కెలసక్కే నావు సదా నిమ్మొందిగే ఇరువెవు. మీ ప్రణాళికల్లో ప్రతి క్షణము మేము మీతో కలిసి ఉంటాము. ఈ భూలోకద ఏళిగే సలవాగి నిమ్మొందిగే మహావతార్ బాబాజీయవరు సదా ನಿಮ್ಮ ಕೆಲಸಕ್ಕೆ ಸಹಾಯಕವಾಗಿರುತ್ತಾರೆ. ಈ ಭೂಲೋಕ ಯೊಕ್ಕ ಎದುಗುದಲಕು ಮಾವತಾರ್ ಬಾಬಾಜಿ ಮಾಸ್ಟರ್ ಎಪ್ಪುಡು ಮೀತೋ ಕಲಿಸಿ ಮೀ ಪ್ರಣಾಳಿಕಲ್ಲೋ ಉಂಟಾರು. ಮೇ ಮಹಾವತಾರ್ ಬಾಬಾಜಿ. ನೇನು ಮಹಾವತಾರ್ ಬಾಬಾಜಿನೆ. ಆಪ್ ಲೋಗೋಕೆ ಸಾತ್ ಆಜ್ ಪ್ರಸ್ತುತ ಹೂಂ. ಈರೋಜು ಮೀತೋ ನೇನು ಕಲಿಸಿ ಉನ್ನಾನು. ಹಮಾರಿ ಇಚ್ಛಾನುಸಾರ ಇಸ್ ಪೃಥ್ವಿ ಲೋಕ ಪರ್ ಬಹುತ್ ಬಹುತ್ ಬಡಾ ಬದಲಾವ್ ಆ ರಹಾ ಹೈ. ಮಾ ಕೋರಿಕ ಪ್ರಕಾರಂ ಈ ಭೂಲೋಕಂಲೋ ಚಾಲಾ ಚಾಲಾ ಮಾರ್ಪುಲು ಜರಗಬೋತುನ್ನಾಯಿ. ಇಸ್ ಬದಲಾವ್ ಕೆಲಿಯೆ ಆಪ್ಕೋ ಗುರು ಚುನಾ ಗಯಾ ಹೈ. ಈ ಮಾರ್ಪು ಕೋಸಮೇ ಮೇ ಗುರುವನು ఎన్నుకున్నారు పైలోకంలో మాస్టర్. ఆప్కా గురు అపరంపార్ హై. మీ గురువు ఒక అద్భుతమైన మాస్టర్. ఆప్ సబ్ ఉస్కే సాత్ కామ్ కర్నా చాయే. మీరందరూ మీ గురువుతో కలిసి పని చేస్తూ ఉండాలి. ఓ జో సంకల్ప రక్తే హై ఓ జో కామ్ కర్తే హై ఓ జో బోల్తే హై ఉస్కు సదా ఆప్ లోగ్ కర్నా చాయే. మీ గురువు గారు ఏమి సంకల్పం పెడతారు, ఏం చెబుతారు, ఏ పని చేయిస్తారు, అందుకు మీరెప్పుడు సిద్ధముగా ఉండాలి. ఆప్కా గురు సదా ఇస్ పృథ్వీ కా కళ్యాణ్ కెలియే ఔర్ ఇస్ విశ్వ కా కళ్యాణ్ కెలియే కామ్ కర్నే వాలా నక్షత్ర లోక కా వాసీ హై. మీ గురువు ఈ భూలోకము ఈ జగత్తు ఎదుగుదలకు దిగి వచ్చిన నక్షత్ర లోకంలోని మాస్టరు. ఉస్కే సాత్ త్రిమూర్తి సప్త ఋషి మహావతార్ బాబాజీ సబ్ ఉస్కే సాత్ ఔర్ ఉస్కో ఇస్ కామ్ కే లియే సదా శక్తి ప్రసారిత్ కర్తే రహతే హై. మీ గురువు గారికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మహావతార్ బాబాజీ సప్త ఋషులు అందరూ ఈ జగత్ కళ్యాణం కోసం ఎప్పుడు అవసరమైన అన్ని శక్తి జ్ఞానం అంతా అందిస్తూ ఉంటారు. ఇస్ యుగ్మే ఉన్కే సాత్ ఆప్ లోగ్ కామ్ కర్నే కే లియే అవసర్ మిలా హై ఉసే పరిపూర్ణ కే సాత్ పూరా కరో. మీ గురువు గారి సంకల్పానికి ఉపయోగపడడానికి మీరందరూ ఎన్నుకోబడ్డారు. మీరందరూ సంపూర్ణంగా ఆ పని చేయండి. తబి ఆప్కా జీవన్ కా ఉద్దేశ్ పూర్ణ హోగా. అప్పుడే మీరు అనుకున్నటువంటి మీ జీవితం యొక్క ప్రణాళికలు పూర్తి అవుతాయి. ఇస్ జీవన్ ఔర్ మృత్యుకే చక్ర సే బహార్ నికల్ జావోగే. ఈ జనన మరణ చక్రాల నుండి మీరు బయటపడతారు. ఏక్ కాంతి కా జీవన్ బితావోగే. ఒక కాంతి స్వరూపులుగా మీరు మారిపోతారు. ఏ అవసర్ ఆప్ లోగోం కో కితనే జన్మో కే బాద్ దియా గయా హై. ఈ భాగ్యం ఎన్నో జన్మల తరువాత మీకు ఇవ్వబడింది. ఇసే కోనా నహీ
దీన్ని కోల్పోకండి. आपके गुरु के साथ सदा रहकर काम करो. आप लोगों का जीवन का उद्देश्य पूर्ण होके आप सब जीवन और मृत्यु के चक्र से बाहर निकल जाओगे. मैं गुरु तो कलसे प्रति क्षण ये प्रणाली कर लो. मेरे पाल्गोनदं द्वारा मेरा पनी चेयडं द्वारा मेरु ఈ జనన మరణ చక్రాల నుండి బయటపడిపోతారు. ఏ మహావతార్ బాబాజీ కా ఆప్కే లియే సందేశ్ హై. ఇది మహావతార్ బాబాజీ మాస్టర్ యొక్క సందేశం. మనమందరము సప్త ఋషులకు మహావతార్ బాబాజీ మాస్టర్ కు అనంత కోటి సాష్టాంగ పాదాభి వందనాలు తెలుపుకుందాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపు. My dear masters, Cesaro is with you now. Cesaro master, manato unnaru. Today we are very glad that you have accepted our message and working for that. Maaku chaala santoshanga undi. Mem ichina sandeshanni meeru sweekarinchi aa pani modalu pettaru. Reach this message to the maximum people. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి అందించండి. Let this International Yoga Day be a meditation transmission day. ఈ ఇంటర్నేషనల్ యోగా దినం ధ్యానం యొక్క అద్భుతమైన దినం కావాలి, పరివర్తన దినం కావాలి. Let the message of meditation reach the whole world. ఈ ధ్యానం యొక్క సందేశం ఈ ప్రపంచమంతా అందాలి. And with the power of all the masters uniting together and make this earth ascension. మాస్టర్లందరి యొక్క పవర్ ఏకత్వము ద్వారా ఈ భూలోకం యొక్క ఎదుగుదల జరగాలి. Yes, absolutely, the ascension of earth happens by all of your masters uniting on that day. భూలోకం యొక్క ఎదుగుదల మహా అద్భుతంగా మీ అందరి యొక్క కలయికతో యోగా డే రోజు జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ స్పెక్టాక్యులర్ డే. ఆ రోజు ఒక అద్భుతమైన రోజు. మిరాకులస్ థాట్స్ యునైటింగ్ టుగెదర్ టు ఫార్మ్ ఎ ఎర్త్ అసెన్షన్. మీ అద్భుతమైన ఆలోచనలన్నీ ఈ భూలోకం యొక్క ఎదుగుదలకు ఉపయోగపడతాయి. This is the time that shows the power of meditator. ఈ సమయం ధ్యాన యొక్క పవర్ ఏమిటో తెలుపుతుంది. This is the time which shows nothing can not be done. Nothing is impossible. Everything is possible by the uniting of meditators at one platform. ఇంతమంది ఎన్ని లక్షల మంది ధ్యానులు ఒక చోట కలయికతో ఏది సాధ్యము కాదు అనే పదమే ఉండదు. ఇంపాసిబుల్ అనే వర్డే ఉండదు. Thanks to all the masters who are working hard for this event to happen. దీని కోసం ఈ ప్రణాళిక జరగడానికి మాస్టర్ ప్రణాళికల్లో పాల్గొంటున్న మాస్టర్లందరికీ నా కృతజ్ఞతలు అని బాబాజీ తెలుపుతున్నారు. మహావతార్ బాబాజీ మాస్టర్ కు సప్త ఋషులకు మరొక్కసారి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపు. సిసారో మాస్టర్ కు మరొక్కసారి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఈస్ విత్ యూ. సిసారో మాస్టర్ మీతో ఉన్నారు. వాంట్స్ టు ఇంటరాక్ట్ విత్ మీ. ఎవరైనా ఏదైనా ప్రశ్నించాలనుకుంటే ప్రశ్నించవచ్చు. మాస్టర్ సిద్ధంగా ఉన్నారు. Master, in that message you have to mention about spiritual warriors, yoga day message. Yes, obviously all the spiritual warriors of the world has made this possible. Our guru felt very happy, master, for this message, and he accepted immediately to do the job.
Yes, we are very much grateful to your guru that he identifies us, he guides us in a beautiful manner, and he welcomes all the Star World masters, and he is aware of everything, and he guides us in a beautiful manner how to help Earth planet, how to help the people of the Earth planet for the process, and we go with his instructions. So we love your guru very much. Master, so many disturbances are increasing very fastly on this planet. Yes, it is the process for the ascension, and it is completely designed by Earth planet. So all these things are happening. For the Earth ascension, all this has to happen. It is the planning of Earth planet, and it happens to cleanse itself. The Earth makes its own plan. That means cleansing is started. Yes. 24 hours you have planned on that day, Master, from 21st morning 7 to 22nd morning 7, total spirituality. Very beautiful initiation taken by your guru. Yes, that is uniting all world one day and making aware of whole world of meditation and the power of meditation, and giving opportunity to the all the gurus, giving opportunity to all the workers of the world to take a lead in this program or in this process. Yes, sir. Any suggestions for us, sir, how to do the spreading of this event? My dear masters, you all are, by your soul assistance, you prepare your own messages. And the main thing we want that day, 11 to 12, 1 hour of meditation has to happen. All over the world, masters should sit for meditation on that day. And the spreading through messages, you can use your words and your language and your talent. But the main thing we want, the event should be drafted in that is 11 to 12 of meditation of whole world masters sitting together for Earth ascension. Yes, sir. Definitely, sir. Yes, masters, we are with you in all your works which related to meditation and this Earth ascension. Thank you, masters. Anytime when you are with the issues, just think of the Star World Masters. We will be at your assistance and help you in your work. Thank you, Master. Thank you. We will. Okay, Masters, be in awareness. Don't open your eyes. Today we shall move to the moon. మనం అందరం ఎరుకతో చంద్రుడిలోకి ప్రవేశిద్దాం. Yes. చంద్రలోకంలో ప్రవేశిద్దాం. We are united together. మనందరం కలిసి ఉన్నాం. We have made a big chain of energy grid. మనమందరం శక్తి క్షేత్రం యొక్క గొలుసుగా ఏర్పడి ఉన్నాం. And moving towards the moon. మనం ఆ చంద్రలోకానికి ప్రయాణమయ్యాం. We are in the space now. ఇప్పుడు మనం స్పేస్ లో ఉన్నాము. And moving towards the moon. చంద్రలోకానికి వెళ్తూ ఉన్నాం. We are in the moon, masters. మనమందరం చంద్రలోకంలో ప్రవేశించాము. Yes, there you are.
meditating all of you with a collectiveness. మనమందరం ఏకత్వంగా అక్కడ ధ్యానం చేస్తున్నాం. ఆ చంద్రలోక వాస్తులకి, ఆ లోకానికి మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందన, అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటాం. The light masters of the moon all are encircled you. ఆ చంద్రలోకంలోని కాంతి వాసులు మీ చుట్టూ ఒక సర్కుల్ గా ఏర్పడి ఉన్నారు. And continuously releasing the energies which are entering in you through your sahasrara. వారు కంటిన్యూగా వారి శక్తిని మీ సహస్రార ద్వారా మీలో ప్రవేశపెడుతున్నారు, ఆగకుండా మీలో ప్రవేశపెడుతున్నారు. Be aware, master. ఎరుకతో ఉండండి, మాస్టర్స్. And accept the energies. స్వీకరించండి ఈ శక్తిని. This is the energy which will work for the cleansing of earth planet. ఈ శక్తి భూలోకం యొక్క శుద్ధతకు ఉపయోగపడుతుంది. You are the spiritual warriors working different dimensions. మీరు స్పిరిచువల్ వారియర్స్, డిఫరెంట్ డైమెన్షన్ వాళ్ళతో కలిసి పనిచేస్తున్నారు. The energies will help you a lot. ఆ ఎనర్జీ, ఆ శక్తి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. Now you receive the golden energies of the moon. మీరు ఇప్పుడు ఆ చంద్రలోకంలోని శక్తిని పూర్తిగా అందుకున్నారు. Slowly the golden energy is entering in you. ఆ శక్తి మీలో ప్రవేశిస్తుంది నిదానంగా. You are completely changed and you have completely aligned with the moon. మీరు పూర్తిగా మారిపోయి ఆ చంద్రలోకంలో అనుసంధానమయ్యారు. There is no difference between you and the moon. మీకు ఆ చంద్రుడికి ఏమి డిఫరెన్స్ లేదు, భేదం లేదు. Then why can't you do the work of moon on this earth planet? మరి మీరెందుకు ఆ చంద్రుడి యొక్క పని ఈ భూలోకంలో చేయలేరు? Yes, moon is supporting you all to cleanse the earth planet. ఆ చంద్రలోకం మీకు పూర్తిగా భూలోకం శుద్ధతకు సహకరిస్తున్నది. Don't think only physically you can clean or you can cleanse the earth planet. మీరు ఏదో భౌతికంగా చేయగలరు అని అనుకోకండి శుద్ధత. For every physical work, the work begins in astral form. భౌతికమైన ఏ పని చేయాలన్నా ముందు ఆస్ట్రల్ గా ఆ పని జరుగుతుంది. For that work, you all are meant. ఆ పని కోసమే మీరందరూ కలిశారు, ఆస్ట్రల్ వర్క్ కోసమే. You design the work at first and then it happens in the physical form. మీరు ముందుగా ఆస్ట్రల్ గా ఆ డిజైన్ ప్లాన్ చేస్తారు, తర్వాత భౌతికంగా జరుగుతుంది. Now masters, now you all say you are ready for the cleansing of earth planet. మీరందరూ అంగీకరించండి ఈ భూలోకం శుద్ధతకు ఉపయోగపడతామని. Yes, the moon is totally released its energy to all of you. చంద్రలోకం యొక్క పూర్తి శక్తిని మీకు అందించడం జరిగింది. Yes, now you are coming to awareness. ఇప్పుడు మీరు ఎరుకలోకి వస్తున్నారు. Now you are coming to your astral form. మీ
సూక్ష్మ శరీరంలోనికి మీరు ప్రవేశించారు. Now you are coming back to Earth planet. మనమందరం మరొక్కసారి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ చంద్రలోక వాసులకు ఆ లోకానికి మనం వెనక్కి తిరిగి వస్తున్నాము. We are in the space. The space lo venakku vastunnam. Yes, we have entered the Earth planet. Bhulokamlo praveshincham. Yes, you all entered into your physical body. Meerandaru mee bhautika dehamlo praveshincharu. Yes, master, my time is over for today. Now I am moving to my sitting star kingdom. మరొక్కసారి శిశిరో మాస్టర్ కు మనందరి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఆ మాస్టర్ సిరిన్ ప్లానెట్ కి వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ఫర్ అ గ్రేట్ ఈవెంట్స్ అక్సెప్టెన్స్. థ్యాంక్ యూ. Thank you, Master. I, the Gautama, well known to all as Buddha. నేను గౌతమ బుద్ధ భగవానుని, మీ అందరికీ తెలిసిన వాడిని. Is here to give you a message to this world called heart. నేను ఈ ప్రపంచానికంతా మీ ద్వారా ఒక సందేశం ఇవ్వాలని అనుకుంటున్నాను. The heart is a one where only one energy was filled called love energy. ఈ హృదయం ఒక అద్భుతమైనటువంటి బంగారు కాంతితో లవ్ ఎనర్జీతో నిండి ఉన్నది. Is again this planet earth has changing the name as a heart. ఈ భూలోకం యొక్క పేరును మార్చుకోబోతోంది హృదయము అని. That has happened with the total support of each and every master and also the group. Idi mee andari support tho andari masterla kalayikato jarugutundi. This group I call it as a light group. Nenu ee samishti group nu kaanti group ga bhavistunnanu. As each and every master here is filled with a very self-illuminating light. ఇక్కడున్న మీరందరూ కూడా మాస్టర్లందరూ ఒక అద్భుతమైన దివ్యమైన కాంతితో నిండి ఉన్నారు. And spreading it for the faster change and the beautiful change of this planet. ఈ భూలోకంలో ఒక అద్భుతమైన అందమైన మార్పు రావడానికి మీరు ఈ కాంతిని అందిస్తున్నారు ఈ భూలోకానికి. Indulge in your work as you have been advised by the universal masters. మీరు మీ ప్రణాళికల్లో యూనివర్సల్ మాస్టర్లు మీకే సందేశం ఇస్తారో దాంట్లో పూర్తిగా లీనము కాండి. And the most your universal guru Patriji. మీ అద్భుతమైనటువంటి జగద్గురు పత్రిజీ ఏం చెబితే దానికి సిద్ధంగా ఉండండి. Fill in with love and energy of light. ఒక దివ్యమైన ప్రేమతో కాంతితో నిండి ఉండండి. So that your light can reach more and more distant places. మీరు ఎంత ప్రేమతో కాంతితో నిండి ఉంటారో మీ ప్రేమ ఈ జగత్ అంతా అందుతూ ఉంటుంది. That helps in emerging and evolving the planet into a light world. Mee kaanti prema ee lokam yokka edugudalaku ee lokam yokka kaanti tho nindi povadaniki upayogapadutundi. Which in turn supports the cleansing of the universe. Eppudaithe ee bhulokam yokka edugudala kaanti tho nindi potundo jagat edugudalaku adu upayogapadutundi. Jagat maarpuku upayogapadutundi. The whole universe is prepared on that specific day and time very eagerly. మొత్తం ఈ జగత్తంతా కూడా ఆ రోజు కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. And I like your group also to be the most important connectivity to the universe. నేను
మీ గ్రూప్ అంతా కూడా యూనివర్స్తో కనెక్ట్ అయినందుకు ఇష్టపడుతున్నాను. The energies that this planet is going to take in that imparted time will be so great and so powerful. మీ అందరి సమష్టి శక్తి ఆ రోజు ఆ సమయానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. On that specific time, ప్రత్యేకమైన ఆ సమయానికి, the changes ought to be accepted. జరగబోయే మార్పుల్ని స్వీకరించండి. Be in a complete state of acceptance. పూర్తిగా అంగీకార స్థితిలో ఉండండి. Connect to the higher self. మీ ఉన్నతమైనటువంటి ఆ పూర్ణాత్మతో కలిసి ఉండండి. Open to receive every sort of energy. ప్రభు ఏ శక్తిని అందుకోవడానికి మీరు ఓపెన్ గా ఉండండి. Ready to receive and indulge into the work assigned. మీరు సిద్ధంగా ఉండండి ఆ శక్తిని అందుకొని ఏ ప్రణాళికలైనా పూర్తిగా మునిగిపోయి ఇన్వాల్వ్ కావాలి అంకితం కావాలి. You can feel the self emerging out of you becoming as big as a planet. మీరు అనుభూతి చెందుతారు ఈ భూమి యొక్క ఎదుగుదల ఎలా ఉంటుందో. The energy we are connected all together then and you are the core of spreading energies in each and every corner of the world. మీరు అందుకున్న ఆ శక్తి అంతా కూడా ఈ ప్రపంచంలో మూల మూలలో ప్రవేశిస్తుంది. At this specific time, the energy is not only spreaded but also got absorbed. ఆ ప్రత్యేకమైన సమయంలో శక్తి ఊరికే అలా వ్యాపించడమే కాదు పూర్తిగా కలిసిపోతుంది. Then a great change is seen in this planet. అప్పుడు అద్భుతమైన మార్పు జరుగుతుంది. This has been visualized. ఇది మీరు అనుభూతి చెందవచ్చు దృశ్యంగా. And we all together are going to make it true. మనమందరం కలిసి దీన్ని నిరూపిస్తాము. Get prepared for the work. Improve yourself with the fulfilling energies of purity and wholeness. మీరు సిద్ధంగా ఉండండి ఒక స్వచ్ఛతతో ప్రేమతో శక్తితో ఆ సమయానికి ప్రణాళికల్లో ఉపయోగపడటానికి సిద్ధంగా ఉండండి. We are able to perform it with total awareness and the universe is waiting for it, masters. మనమందరం సంపూర్ణమైన ఎరుకతో ఈ ప్రణాళికలో పని చేద్దాం. ఈ జగత్ అంతా ఎదురు చూస్తుంది. థాంక్యూ మాస్టర్స్. థాంక్యూ మాస్టర్. థాంక్యూ. థాంక్యూ. థాంక్యూ గౌతమ బుద్ధ మాస్టర్ కు మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు తెలుపుకుందాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. లైట్ బీయింగ్స్ ఆర్ విత్ యు. The tiny light beings to give the energies. Chinna kanti loka vasulu ante tiny ante lilliput laga chinna kanti loka vasulu meeto siddhanga unnaru. We are giving energies to you and we are going to do the process for your father. మేము మా శక్తినంతా మీకు అందించి మీ ప్రణాళికల్లో ముందుకు వెళ్ళడానికి మేము సహకరిస్తున్నాము. We will fill you with energy for your further plan. మీ జరుపుకోబోయే ప్రణాళికకు మేము శక్తిని అందిస్తాము. Yes, my dear masters, be in awareness. అందరూ ఎరుకతో ఉండండి. Now the tiny light beings are entering into your body. మీలోన ఆ చిన్న కాంతి లోక వాసులు మీ దేహంలో ప్రవేశిస్తున్నారు. And energizing every cell.
మీ ప్రతి జీవ కణాన్ని శక్తితో నింపుతున్నారు. And giving the capability of releasing the energies to whole of this earth planet. ఈ భూలోకానికి అందించేటువంటి ఆ శక్తిని మీకు అందిస్తున్నారు. You can release the energies for earth ascension as you all planned. Mirela pranalika erparchukunnaro alage ee bhulokaniki meeru shaktini adbhutanga andinchochu. For releasing the energies for earth ascension, we have come to you to energize your every cells of your physical body. ఈ భూలోకం ఎదుగుదలకు శక్తిని అందించడానికి మేము మీ ప్రతి కణములోన అనంతమైన శక్తిని నింపుతున్నాము. Yes, masters, accept it. మీరు స్వీకరించండి. And receive as much as you are capable. మీకు ఎంత యోగ్యత ఉందో అంత శక్తిని స్వీకరించండి. As we direct that, you should accept the energies for the sake of earth ascension. మనమందరము స్పిరిచువల్ వారియర్ కెపాసిటీతో ఆ శక్తిని స్వీకరిద్దాం. Yes, master. Wonderful receiving of energies. మీరు అద్భుతంగా శక్తిని స్వీకరిస్తున్నారు. Our masters are energizing ourselves. మేమందరం మీ ప్రతి జీవ కణాన్ని శక్తితో నింపుతున్నాము. Yes, our work has been completed, for which we are assigned by your guru, and we are returning back to our world. మీ గురువు కోరుకున్న విధంగా ఈ ప్రణాళికల్లో మేము మీకు శక్తిని అందించి వెళ్ళాలనుకుంటున్నాం. మనమందరం ఆ మాస్టర్స్ అందరికి అనంత కోటి హృదయపూర్వక సాష్టాంగ పాదాభివందనాలు తెలుపుకుందాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం.